హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్నాప్డ్రాగన్ 695 వర్సెస్ డైమెన్సిటీ 7150 ప్రాసెసర్ల మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం అనమాట. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మీరు గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళు ఏ ప్రాసెసర్ తీసుకోవాలో మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏది మనకు గేమింగ్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుందో, దాన్ని బట్టి ఏ ఫోన్ తీసుకోవాలో ఆలోచించుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక సిపి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 42 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7150 అయితే 53 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ చూసినట్టయితే సిపి పర్ఫార్మెన్స్లో అయితే డైమెన్సిటీ 7150 అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. మనకు బెటర్గా అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 31 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7150 అయితే 42 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది డైమెన్సిటీ 7150 అయితే బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది గేమింగ్ పర్ఫార్మెన్స్లో. మీరు గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళు డైమెన్సిటీ 7150 ప్రాసెసర్ అయితే తీసుకోవడం అయితే బెటర్ అనమాట. ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 85 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7150 అయితే 84 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ అయితే బ్యాటరీ లైఫ్లో అయితే మనకు రెండు ఈక్వల్గా పర్ఫామ్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. ఒక వన్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. స్నాప్డ్రాగన్ కొద్దిగా బెటర్గా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. ఓవరాల్ చిప్ స్కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 48 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7150 అయితే 57 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ ఓవరాల్ చిప్ స్కోర్ విషయానికి వచ్చినట్టయితే మనకు అన్ని స్కోరింగ్లను బట్టి స్కోర్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. డైమెన్సిటీ 7150 అయితే మనకు గేమింగ్లో సిపి పర్ఫార్మెన్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి మనకు ఇక్కడ స్కోరింగ్ అయితే ఎక్కువ అయితే వచ్చింది ఓవరాల్ చిప్ స్కోర్ అయితే. ఇక యాంటుటు స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 398,797 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7150 వచ్చేసి 547,423 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ చూసినట్టయితే డైమెన్సిటీ 7150 అయితే 37% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు యాంటుటు స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే. యాంటుటు స్కోర్స్ అంటే సిపియూ జీపీయూ ర్యామ్ పర్ఫార్మెన్స్లను బట్టి స్కోరింగ్ అయితే ఉంటుందన్నమాట. మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట డైమెన్సిటీ 7150 వచ్చేసి. గిగ్బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే సింగిల్ కోర్లో స్నాప్డ్రాగన్ 695 అయితే 693 అయితే స్కోర్ అయితే ఇచ్చేసింది. డైమెన్సిటీ 7150 అయితే 838 అయితే స్కోర్ అయితే ఇచ్చేసింది. 21% మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు డైమెన్సిటీ 7150 అయితే. ఇక సింగిల్ కోర్ అంటే ఏం లేదు, మీరు నార్మల్గా మొబైల్ యూజ్ చేస్తారు కదా, కాల్ చేయడం లాంటి, వీడియోలు చూడడం లాంటి, వాట్సాప్ లాంటి చిన్న చిన్న యాప్స్ యూజ్ చేసేటప్పుడు మీకు మొబైల్ అయితే సింగిల్ కోర్లో అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇక మల్టీ కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 2002 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7150 అయితే 2281 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ మల్టీకోర్లో 14% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. మల్టీకోర్ అంటే మీరు గేమ్స్ ఆడతారు కదా, హెవీగా టాస్కులు చేసేటప్పుడు మీకు మొబైల్ అయితే మల్టీకోర్లో అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. మీరు లైట్ యూజర్ అయినా లేకపోతే గేమింగ్స్ ఆడేటోళ్ళు అయినా కూడా మీరు డైమెన్సిటీ 7150 ప్రాసెసర్ అయితే తీసుకోండి, చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట. గేమింగ్ ల్యాండ్ నార్మల్గా ఉన్నప్పుడు కూడా మీరు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట డైమెన్సిటీ 7150 ఉన్న ఫోన్లలో అయితే. ఇంకా ఫైనల్గా ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 695 వచ్చేసి 18.5% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. డైమెన్సిటీ 7150 వచ్చేసి 81.5% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది సింగిల్ కోర్ మల్టీ కోర్లో చూసుకున్నా, గేమింగ్లో చూసుకున్నా, సిపి పర్ఫార్మెన్స్లో చూసుకున్నా కూడా మనకు డైమెన్సిటీ 7150 అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు గేమర్స్ అయినా లైట్ యూజర్స్ అయినా డైమెన్సిటీ 7150 అయితే తీసుకోండి, చాలా బాగా వర్క్ అయితే అవుతుందన్నమాట. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట మొబైల్ వాడేటప్పుడు, ఎలాంటి లాగింగ్ ఇష్యూస్ లాంటివి ఉండవన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.